हेलो स्टूडेंट्स वेलकम टू माय चैनल मनम प्रीवियस वीडियो एम चेसाम प्रीवियस लेक्चर लो बेसिक्स चूसाम अलागे क्वेश्चन पेपर इप्पुडु एला वेस्तुन्नाडु एंटनेदि मनम चूसाम दानि स्टडी चेसाम ए रीजन्स नुंचि एक्कुव क्वेश्चन्स इस्तुन्नाडु एंटनेदि अंड अलागे बेसिक्स चूसाम हाउ टू ड्रा पेंटगन पेंटगन लो उंडे डिफरेंट ओरियंटे एला उंटुंदि एन्नि ओरियंटेशन्स उंटायि हेक्सागन सर्किल डिवाइडिंग सर्किल इंटू 8 नंबर ऑफ इक्वल पार्ट्स एंड 12 नंबर ऑफ इक्वल पार्ट्स एंड सर्किल 8 12 वे कादंडी वीलते 16 20 18 इला कूडा चेसुकोवच्चु बट मनकु टाइम चालदु काबट्टी मैक्सिमम 8 12 पार्ट्स ए चेस्तुन्नाम ओके सर्किल इला उंदनुकोंडि दीनि मनं एं चेयोच्चु 4 पार्ट्स तोने कूडा वदिलेयोच्चु कादा मरी 4 पार्ट्स चेस्ते एंटंटे मनं लोकस योक्क पॉइंट योक्क लोकस मनं ट्रेस चेयडं काबट्टी अला चेयं अट्लीस्ट 8 पार्ट्स मिनिमम गा चेस्तां 6 पार्ट्स चेसे वाळ्ळु कूडा उन्नारंडि ओके 18 पार्ट्स కూడా చేసుకోవచ్చు ఓకే అలాగే చాలా మంది అడుగుతుంటారు మనం ఈవెన్ నంబర్స్ లోనే చేస్తున్నాం ఏ ఆడ్ నంబర్స్ లో చేసుకోకూడదా ఆడ్ నంబర్స్ లో కూడా చేసుకోవచ్చు బట్ ప్రైమ్ నంబర్స్ తో డివైడ్ చేయలేం సో కింది ప్రైమ్ నంబర్స్ అంటే 7 11 ఓకే 7 11 వీటితో మనం డివైడ్ చేయలేం ఓకే అంటే 360 కాబట్టి 360 డివైడెడ్ బై 7 వేసినా 360 డివైడెడ్ బై 11 వేసినా ओके 360 डिवाइडेड बाय मन की नेक्स्ट उ 17 इलांट वाट मन मन चयलेमन ओके कोई टाइप आफ प्राइम नंबर्स तो मन चयलेम ओके सो इन मन नेक्स्ट इंको इंपॉर्टेंट कॉन्सेप्ट इदे लाइन डिविजन ओके कदा सर्किल डिविजन लाइन डिविजन ये रूप लेकिन साइक्लॉइड्स मन के परस्थित मन ड्रा चयलेम मन वाल का टू ड्रा साइक्लॉइड्स we need both line division method and circle division method angle bisection kuda raavali moodu telisundali manaki cycloids lo problems anni cheyali ante ganaka angle bisection teliyali okay alage circular divisions raavali at the same time line division kuda raavali line division ante ela padithe ela cheyadam kadandi dividing line into equal number of parts ee scale tho ayipoyindi kada dee malli special process kavala ani anukuntuntadu okkalu ala kadandi scale tho work out avadu okay ela enduku work out avadu antunnanante suppose 70 ఇచ్చారనుకోండి దీని డివైడెడ్ బై 2 అనో లేదు డివైడెడ్ బై 5 అనో లేదు డివైడెడ్ బై 10 అనో అంటే మనం చేయగలుగుతాం సింపుల్ గా 7 పార్ట్స్ అయిపోయింది స్కేల్ మీద 70 తీసుకొని 77 mm కి మనం పార్ట్స్ పెట్టేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుంది బట్ 70 ని 11 పార్ట్స్ చేయమన్నా లేదు 77 ని 5 పార్ట్స్ చేయమన్నా మనకి ఎగ్జాక్ట్ డివిజన్ రాదు వీలు పడదు అండ్ అట్ ద సేమ్ టైం లెంగ్త్ ఇస్తే ఓకే ఒక లైన్ కి లెంగ్త్ ఇవ్వడు లైన్ కి లెంగ్త్ ఇవ్వడు జస్ట్ ఒక లైన్ గాల్లో ఇలా కొడతాడు అంతే ఇలా ఒక లైన్ ఒక గాల్లో ఒక లైన్ కొట్టాను దీని లెంగ్త్ L ఉంది ఎంత ఉందో నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్ బట్ దీని డివైడ్ చేయాలి చేయొచ్చు ఈ మెథడ్ ని యూస్ చేసి చేయొచ్చు ఎలా చేయొచ్చు చూద్దాం సపోజ్ ఈ లైన్ టూ ఎండ్ పాయింట్స్ ఒకటి A అనుకుందాం ఒకటి B అనుకుందాం ओके लेंथ एंत मन को वैसे लेंथ वैसे विथ अक्यूट एंगल अक्यूट एंगल लेस दैन 90 डिग्री नॉट इक्वल ओनली लेस दैन 90 डिग्री अंटे 1 डिग्री नीचे 89 डिग्री मध्य एंगल तो आईना सर लाइन कोई ओके लाइन कोई ओके లైన్ లెంగ్త్ ఎంత ఉండాలి మీ ఇష్టం వచ్చింది ఎంత కొంత డ్రా చేయండి ఓకే ఇప్పుడు ఈ లైన్ ఎన్ని పార్ట్స్ చేద్దాం అనుకుందాం ఒక 5 పార్ట్స్ చేద్దాం మనకు తెలియదు ఈ లైన్ డివైడెడ్ బై 5 తో డివైడ్ అవ్వచ్చు అవ్వకపోనవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ లెంగ్త్ తెలియదు ఓకే ఇప్పుడు దీని 5 పార్ట్స్ చేయాలంటే చేయొచ్చు ఏ ఉంది కదమ్మా ఏ దగ్గర నుంచి ఏం చేద్దాం విత్ సమ్ యాంగిల్ విత్ సమ్ రేడియస్ అంటే ఇక్కడ కంపాస్ ఇక్కడ పెన్సిల్ పెట్టుకుందాం ఓకే విత్ సమ్ రేడియస్ ఏ యాస్ సెంటర్ I will draw an arc. దీన్ని 1 అనుకుందాం విత్ సేమ్ రేడియస్ రేడియస్ చేంజ్ చేయొద్దు చేంజ్ చేయకుండా ఒకటి మీద పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఇది 2 మళ్ళీ చేంజ్ చేయకుండా 2 మీద పెట్టుకొని ఇక్కడ ఒకటి 3
మళ్ళీ చేంజ్ అయ్యిద్దు, మూడు మీద పెట్టుకొని ఇక్కడ ఒకటి నాలుగు, మళ్ళీ చేంజ్ చేద్దామా ఐదు, అంతే. ఈ లైన్ అయితే ఫైవ్ పార్ట్స్ చేసాం ఈక్వల్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బి ఉంది కదా, ఈ బీని ఫైవ్ని అంటే లాస్ట్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని, ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ పాయింట్ని, ఇదొన్నింటిని మనం ఏం చేస్తాము, జాయిన్ చేసేసాం. అది దేంతో జాయిన్ చేయాలి, మనం మినీ డ్రాఫ్టర్తో జాయిన్ చేయాలి. మినీ డ్రాఫ్టర్ స్కేల్తో మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక మినీ డ్రాఫ్టర్ స్కేల్ని ఇక్కడ ఈ లైన్కి ఫిక్స్ చేసేసేయాలి. ఈ లైన్కి ఫిక్స్ చేసి దాన్ని ఎగ్జాక్ట్ ఆ స్కేల్ని ఫోర్ మీదకి తీసుకురావాలి. ఫోర్ మీదకి తీసుకుంటే ఫోర్ నుంచి మనం డ్రా చేసే లైన్ ఈ బీ ఫైవ్కి ప్యారలల్గా ఉంటుంది. ఇది ఫోర్ అంటే అప్పుడు ఏమైంది, ఈ ప్యారలిజం అనేది వచ్చి దీన్ని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా డివిజన్ చేసింది. అట్ ద సేమ్ టైం ఫోర్ దగ్గర మళ్ళీ ఇక ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫైవ్కి ఫోర్ ఈక్వల్గా ఉందంటే నెక్స్ట్ ఫైవ్ మీద పెట్టుకున్న ప్యారలిజం సరిపోతుంది. ఆ స్కేల్ ఇక్కడ పెట్టేసేసి ఫోర్ మీదకి ఎలాగైతే తీసుకొచ్చాము నెక్స్ట్ త్రీ మీదకి తీసుకురండి, నెక్స్ట్ టూ మీదకి, నెక్స్ట్ వన్ మీదకి, దట్స్ ఇట్స్ అయిపోయింది. లైన్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సార్ ఇన్నిసార్లు స్కేల్స్ నేను తీసుకురాలేను, నాకు బద్ధకం, ఇది కూడా నేను చేయను. ఓకే నీకు బద్ధకం, అది కూడా చెయ్యు. ఇది ఉంది ఏబి, పార్ట్స్ చేసేసావు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎలా పడితే అలా చేయకూడదమ్మా, ఇది ఈక్వల్గా ఉండాలంటే కంపాస్లో ఒక రేడియస్ తీసుకోండి, ఆ రేడియస్ని మార్చకుండా ఇక్కడ కొట్టండి, మళ్ళీ అదే సెంటర్గా ఇక్కడ కొట్టండి, మళ్ళీ ఇదే సెంటర్గా ఇక్కడ కొట్టండి, అట్లా వెళ్ళండి. ఓకే ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫస్ట్ బీని ఫైవ్ని కలిపేస్తాంగా, నెక్స్ట్ ఇదే ప్యారలిజంతో ఫోర్ని ఫైవ్ని కలిపేస్తాం కదా. కలిపేశాక ఇక డ్రాఫ్ట్ వదిలేసేయండి. బీ నుంచి ఫోర్ ఉంది కదా ఈ డిస్టెన్స్, ఇది కంపాస్ మీద కానీ డివైడర్ కానీ మీద కానీ తీసుకొని బీ నుంచి ఫోర్ ఉంది కదా, ఇప్పుడు ఫోర్ మీద పెట్టండి. ఈ లైన్ ఇలా కట్ చేస్తుంది, ఇది త్రీ, ఇప్పుడు త్రీ ఫోర్ ఉంది కదా, ఇది ఇలా పెట్టండి, టూ, టూ త్రీ ఉంది కదా, ఇప్పుడు టూ యాజ్ సెంటర్ వన్, అంతే. ఇది ఇంకా సింపుల్, ఇది ఇంకా సింపుల్. ఓకే అయిపోతుంది, ఇది లైన్ డివిజన్ మెథడ్. ఏ లెంత్ అయినా ఇవ్వనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ దట్ పర్టికులర్ పార్ట్ ఆర్ నాట్, డివైడ్ అయిపోతుంది. ఓకే మన సైక్లాయిడ్స్లో మ్యాక్సిమం లైన్ని 12 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కానివ్వండి, లేదంటే 8 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కానివ్వండి చేస్తాం. ఓకే సర్కిల్ని ఎన్ని పార్ట్స్ చేస్తే లైన్ని కూడా అన్నే పార్ట్స్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు మనకి లైన్ డివిజన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్, దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో దానికి నేను ప్రీవియస్ నా ఛానల్లో ప్రీవియస్గా చెప్పిన లింక్ని, డ్రాఫ్టర్తో కూడా పెట్టి డ్రా చేసిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యూ కెన్ మేక్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ లైన్ డివిజన్ మెథడ్. ఇప్పుడు మనం ఈ కమక్ రాసిన విత్ లైన్ డివిజన్, సర్కిల్ డివిజన్, డివైడింగ్ సర్కిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, డివైడింగ్ లైన్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, పెంటాగన్, హెక్సాగన్, యాంగిల్ బైసెక్షన్, ఈ ఐదు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు ఈ ఐదు నేర్చుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. ఓకే నెక్స్ట్ వితౌట్ వేస్టింగ్ టైం ఐ విల్ స్టార్ట్ డైమెన్షనింగ్, ఎందుకంటే డైమెన్షనింగ్ టైటిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైమెన్షనింగ్ ఎలా ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను మీకు వీడియో ఫుటేజ్ ఇస్తాను, అది డ్రాయింగ్ షీట్ మీద చేసి చెప్పు. మనం డైమెన్షనింగ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే యాక్చువల్గా అయితే డైమెన్షనింగ్ ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది, ప్యారలల్ డైమెన్షనింగ్, కంబైన్డ్ డైమెన్షనింగ్, ఇట్లా రకరకాల డైమెన్షనింగ్స్ అవన్నీ ఉంటాయి. బట్ మనం అట్లా లేదు, జస్ట్ నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో అదే ఆన్సర్ పేపర్లో మనం ఎలా రాయాలో అలాగే చెప్తున్నాను. మనకి టూ టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి అలైన్డ్ సిస్టమ్ అండ్ రెండు యూనిడైరెక్షనల్ సిస్టమ్. ఓకే అలైన్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది డైమెన్షనింగ్ అనుకుందాం, ఇది ఇది ఈ డైమెన్షనింగ్ ఇవ్వాల్సిన డయాగ్రామ్ అనుకుందాం. ఓకే దీని డైమెన్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఎక్స్టెన్షన్ లైన్స్ డ్రా చేయాలి, వీటిని ఎక్స్టెన్షన్ లైన్ లైన్స్ అంటాం. ఈ లైన్కి ప్యారలల్గా ఇంకో లైన్ డ్రా చేయాలి, దీన్నే డైమెన్షనింగ్ లైన్ అంటాం. ఈ రెండు ఎక్స్టెన్షన్ లైన్, ప్యారల్ లైన్ రెండు కూడా టూ హెచ్ పెన్సిల్తో చేయాలి మీరు. ఓకే
వీటి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ని ఇండికేట్ చేయడానికి మనం ఇక్కడ యారో హెడ్ పెట్టాలి. ఇది 1:3 ఉండాలి, అంటే ఇది 1 యూనిట్ అయితే ఈ లెంత్ 3 యూనిట్స్ ఉండాలి. ఓకే, అలైన్ సిస్టమ్ ఇది సపోజ్ 50 అనుకోండి. ఓకే, అలైన్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్లు ఏంటి, ఈ డైమెన్షన్ లైన్ కదా, ఈ డైమెన్షన్ లైన్ పైన పెడతాం 50. ఇప్పుడు ఇదే యూనిట్ డైరెక్షన్ సిస్టమ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇదే యూనిట్ డైరెక్షన్ సిస్టమ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇదే 50 పెట్టాలి యూనిట్ డైరెక్షన్ సిస్టమ్లో. ఇలా పెట్టాలి. ఓకే, చూసారు కదా తేడా ఏంటో. యూనిట్ డైరెక్షన్ సిస్టమ్లో ఏం చేస్తాం, ఈ డైమెన్షన్ లైన్ని మధ్యలో బ్రేక్ చేసి ఇండికేషన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు అదే ఈ వర్టికల్ డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఇది 25, అదే ఇక్కడ ఇది 30. తప్పు, ఇలా పెడితే యూనిట్ డైరెక్షన్ అలైన్ సిస్టమ్ కిందకి వెళ్ళిపోయింది. దీన్ని మనం ఏం చేయాలి, ఇలా మధ్యలో బ్రేక్ చేసి 30 ఇలా పెట్టాలి. ఓకే, ఇది ఇలా ఉండాలి. తేడా అర్థమైంది కదమ్మా. ఇది ఇంక్లినేషన్. మీకు వీలైతే ఈ రెండింటి మధ్యలో యాంగులర్ డైమెన్షనింగ్ ఇలా పెట్టేయండి. అది మరీ తక్కువ స్పేస్ తక్కువగా ఉంది, నాకు అర్థం కావట్లేదు అంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసి ఇలా కర్వేచర్లో తిప్పాలి డైమెన్షనింగ్ని. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్. బట్ అదే యూనిట్ డైరెక్షన్ సిస్టంలో అయితే డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఇది సెమీ సర్కిల్. ఓకే, ఈ సెమీ సర్కిల్లో ఆర్ 25 చూసారా, ఈ లైన్ ఉంది కదా, లైన్ పైన పెట్టే ఆర్ 25. అదే ఇక్కడ అనుకోండి R25 ఇలా పెట్టాలి. ఓకే, ఇలా ఆర్ అని ఇండికేట్ చేస్తే అది రేడియస్, ఎస్ఆర్ అని ఇండికేట్ అంటే రేడియస్ ఫర్ సర్కిల్, ఎస్ఆర్ అని ఇండికేట్ చేస్తే స్పియర్కి ఉండే రేడియస్, రేడియస్ ఫర్ స్పియర్. అలాగే ఇలా ఇలా ఉంటే ఇది డయామీటర్ ఆఫ్ సర్కిల్, అదే ఇలా ఉంటే డయామీటర్ ఆఫ్ స్పియర్ లేదా స్పెరికల్ డయామీటర్. అవ్వలేదు కదమ్మా. ఓకే, ఇలా ఇలా ఉంటుంది. ఓకే, సో నౌ ఇది మనకు మెయిన్ ఏంటంటే సర్కిల్కి ఎలా ఇండికేట్ చేస్తున్నాం, వీటికి ఎలా ఇండికేట్ చేస్తున్నాం అంతే. ఇది ఇక్కడ ఇంకా ఇది ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఏదన్నా స్లాంట్గా, దానికి ఎలా పెట్టాలి, దీనికి పర్పెండికులర్గా డ్రాఫ్టర్ స్కేల్ ఒకటి దీని మీద ఇలా పెట్టుకొని దానికి పర్పెండికులర్గా. ఇది ఎంతో మనకు తెలిస్తే ఓకే. అదే ఎక్కడైతే అర్థమైంది కదమ్మా ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఓకే, క్లియర్. సో ఇలాగే స్లోప్స్ ఉంటాయన్నమాట, ఇలా ఉంటే స్లోప్. ఓకే ఓకే, ఇది అంటే ఇక్కడ స్పేస్ చాలదు, నేను మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇప్పటికైతే అర్థమైంది కదమ్మా అలైన్డ్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్, యూనిట్ డైరెక్షనల్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షనింగ్. మీరు డ్రాయింగ్ షీట్ మొత్తం ఏదో ఒక సిస్టమ్నే ఫాలో అవ్వాలి, అయితే యూనిట్ డైరెక్షన్ని ఫాలో అవ్వాలి లేదా సారీ అయితే అలైన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి లేదంటే యూనిట్ డైరెక్షన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి.
ఒక డయాగ్రామ్ కలైండ్ సిస్టమ్, ఇంకో డయాగ్రామ్కి యూనిసెట్ డైరెక్షనల్ సిస్టమ్, అలా ఫాలో కాకూడదు. ఇవి ఎందుకు వచ్చినాయి, ఏంటి ఏంటి అనేది ఇప్పుడు వీటిని మనం డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇది క్రాష్ కోర్స్ కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేయం, మనం డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాం. మనం డైమెన్షన్లో నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ట్యాపరింగ్ సెక్షన్స్. మెకానికల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. టూ టైప్స్ ఆఫ్ ట్యాపర్స్ ఉంటాయి, ఒకటి కోనికల్, రెండు ఫ్లాట్ ట్యాపర్. అసలు ట్యాపరింగ్ అంటే ఏంటంటే టూ సెక్షన్స్ ఉంటాయి దేనికైనా కూడా. ఇది సెక్షన్ 1-1, ఇది సెక్షన్ 2-2 అనుకుందాం. ఓకే, సో సెక్షన్ 1-1 ఇస్ ఈక్వల్ టు సెక్షన్ 2-2 అయితే, అంటే ఇది ఇది రెండు సేమ్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ, దాన్ని ఏమంటాం, ఇట్స్ నార్మల్ రెక్టాంగులర్ బార్ కామన్. బట్ అలా ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది, సెక్షన్ 1-1 కంటే కూడా సెక్షన్ 2-2 కొంచెం చిన్నదిగా ఉంటుంది. సార్ చిన్నదిగా ఉండేమంటే పెద్దదిగా ఉండేమంటే సెక్షన్ 1-1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సెక్షన్ 2. ఇలా అయితే అప్పుడు ఆ సెక్షన్ ట్యాపర్ సెక్షన్ అంటాం. కోనికల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇది కోనికల్ సెక్షన్. అంటే ఇక్కడ డయామీటర్ డయా 40 ఉంటే ఇక్కడ డయామీటర్ డయా 20 ఉండొచ్చు. ఓకే, నిజంగా ఇక్కడ డయామీటర్కి డయామీటర్ ఇస్తే ఓకే, ఒకసారి మనకి ఇక్కడ డయామీటర్కి డయామీటర్ ఇవ్వడు, ఇవ్వనప్పుడు ఒక సైడే ఇస్తాడు. ఒక సైడే ఇచ్చి నెక్స్ట్ సైడ్ ఏమంటాడు, ఇది డయామీటర్ 40 అంటాడు. ఇక్కడ ఏమంటాడు, 2:1 లేదు ఈ మధ్యలో యాంగిల్ ఇస్తాడు. ఓకే, ఇలా ఉంటుంది టాపర్ సెక్షన్. అదే ఫ్లాట్ ట్యాప్ అంటే ఇలా, ఇది ఫ్లాట్ ట్యాప్, ఇక్కడ డైమెన్షన్ 4:1 లేదంటే 1:4 సంథింగ్ ఎంత అయితే, లేదు ఇక్కడ డైమెన్షనింగ్ ఇక్కడ డైమెన్షనింగ్ ఇస్తే ఓకే, ఇది ఎక్స్ ఇది వై ఇస్తే ఓకే. ఇవ్వకపోతే కనుక ఈ మధ్యలో మనకేం ఇస్తారు, ఒక డైమెన్షనింగ్ ఇచ్చి ఇంకో డైమెన్షన్ బదులు ఎంత ట్యాపర్ అయిందో ఇస్తాను. ఓకే, ఇలా అవుతుంది ఫ్లాట్ అండ్ ట్యాపర్ సెక్షన్, ఫ్లాట్ అండ్ కోనికల్ సెక్షన్ ట్యాపర్లో మనకి డైమెన్షన్ పెట్టే విధానం. ఓకే, వీటిలో కూడా మళ్ళీ అలైన్ సిస్టమ్, యూనిట్ డైరెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇది యూనిట్ డైరెక్షన్ సిస్టమ్లో అనుకోండి, డయా 40. అదే అలైన్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్లో అనుకోండి, ఇది డయా 40. ఓకే, ఇక్కడ కూడా డయా 40 ఇలా పెట్టుకుంటున్నాం. ఓకే, సో అర్థమైంది కదమ్మా, ఇది డైమెన్షనింగ్ అనమాట. డైమెన్షనింగ్ ఇవ్వకపోతే మనం డయాగ్రామ్ డ్రా చేసాక మనకి ఫుల్ మార్క్స్ పడవు. డయాగ్రామ్ డ్రా చేసేది మొత్తం ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు దింపేసినా కూడా మనం మనకి ఎగ్జాక్ట్ ఫుల్కి ఫుల్ మార్క్స్ పడవు. కాబట్టి మనకి ఈ డయామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే,